ఉక్రెయిన్ మొండికేస్తుంది వాస్తవంగా ఉక్రెయిన్కి యూరప్ దేశాలు ఇచ్చే ఆయుధాలు నాటో దేశాలు ఇచ్చేటువంటి ఆయుధాలు అమెరికా ఇచ్చేటువంటి సాయం దీంతోనే బ్రతుకుతోంది కానీ రష్యాను మేము ఓడించేయగలం ఉంటుంది నిజం ఓడించాలా ఏ దేశం కూడా తనకు తాను విదేశాలకు లొంగిపోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ తప్పెవరిది ఆక్రమించుకోవాలన్నటువంటి రష్యా ప్రయత్నమా కాదే రష్యాలోని భాగమైనటువంటి దేశం రష్యా యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయినటువంటి వాళ్ళు వేరే దేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చు వ్యాపారంది రక్షణ ఒప్పందాలు చేసుకోకూడదు అన్నది ఆ రోజున అనుకున్న నిబంధన ఆ నిబంధనను ఉల్లంఘించి నాటో దేశాలను తెచ్చి సరిహద్దులో పెట్టాలనుకుంది ఉక్రెయిన్ తప్పు చేసింది ఉక్రెయిన్ తప్పంటే తెప్పలు పెడతానంది చివరికి అది కాస్త తేడా వచ్చింది ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటయ్యా అంటే ప్రపంచ దేశాలు ఇచ్చి 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 ఇప్పటికీ కొంత తీయడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ రష్యాని ఓడగొట్టగలుగుతుందా రష్యాని ఆక్రమించుకున్నటువంటి వాటిని ఖాళీ చేస్తుంది మళ్ళీ వస్తుంది రష్యా ఆక్రమించుకుంటుంది రష్యాలోకి యుద్ధానికి వెళ్ళి రష్యాని ఆక్రమించుకోగలదా ఉక్రెయిన్ నథింగ్ అంటే అప్పుడు రష్యా మీద గెలుస్తుందా ఉక్రెయిన్ నథింగ్ మరి గెలవని యుద్ధానికి కోట్లకి కోట్లు పోసి ప్రపంచమంతా అన్యాయం ఎందుకు అవ్వాలి ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న చర్చ ఎస్పెషల్లీ యూరప్ నాటో దేశాల్లో వస్తున్న చర్చ అక్కడ ప్రజలే తిరుగుబాటు ధరల పెరుగుదల మేమందరం ఎందుకు భరించాలిరా మీకోసం అన్నటువంటి తిరుగుబాటులు నడుస్తున్నాయి ఉద్యమాలు నడుస్తున్నాయి ప్రభుత్వాలే కూలిపోతున్నాయి ప్రభుత్వాలే మారిపోతున్నాయి దీంతో అందరి ఒత్తిడి పెరిగేటప్పటికి అమెరికా నాటో యూరప్ దేశాలు కలిసి నువ్వు అర్జెంటుగా రష్యాతో చర్చించుకో సీజ్ ఫైర్ ఇప్పటికిప్పుడు కాల్పుల విరమణ లాంటి దాన్ని కుదుర్చుకో అంటే నేను చర్చించను నేను ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గను నేను బానిసగా పనిచేయడానికి సిద్ధం లేను అంటుంది ఉక్రెయిన్ ఇప్పుడు ఆయుధాలు వీళ్ళు ఇవ్వడం మానేస్తే ఆక్రమించుకోవడం కదా దాన్ని ఉరి తీసి పడేస్తాడు రష్యా వాడు జెల్నెస్కీని చివరికి రష్యన్ తరపున ఒక నెవన్నో తీసుకొచ్చి ఇప్పుడు బల్గేరియాలో ఎట్లయితే ఒక అబ్జెక్షన్ పెట్టారో అట్లా పెడతారు మరి అలా అవడానికి సిద్ధం అవుతుందా లేకపోతే ఏం జరుగుతుందనేది చూడాలి